హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుహాన్ టీవీ. ఈ వీడియోలో వచ్చేసి మనం వివిధ పత్రికల్లో వచ్చినటువంటి ఎడ్యుకేషనల్ అండ్ ఎంప్లాయ్మెంట్ న్యూస్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి లేటెస్ట్ ఎడ్యుకేషనల్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ వచ్చేసి టెట్ పరీక్ష ఫీజు మళ్ళీ పెంపు, రిజర్వ్డ్ కేటగిరీలకు వర్తించని కన్సెషన్ అనేటటువంటి వార్తను. నెక్స్ట్ వచ్చేసి వారంలో కేజీబీవీ పోస్టుల ఫలితాలు అనేటటువంటి న్యూస్ని మనం చూడవచ్చు. వీటికి సంబంధించి పూర్తి వర్ణం మనం ఒకసారి చూస్తే, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ దరఖాస్తు ఫీజును పాఠశాల విద్యాశాఖ మరోసారి పెంచింది. దాదాపు 100 పెంచడంపై అభ్యర్థులు పెదవిరుస్తున్నారు. 2016లో తొలిసారి నిర్వహించిన టెట్ పరీక్షకు 200 ఫీజు చెల్లించాలని నోటిఫికేషన్లో విద్యాశాఖ పేర్కొంది. 2017లో కూడా అదే రుసుము కొనసాగించారు. 2022 జూన్లో పరీక్ష ఫీజును 300కి పెంచారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4వసారి టెట్ పరీక్ష నిర్వహిస్తుండగా రిజిస్ట్రేషన్ ఫీజును 400కి పెంచారు. ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 100,000 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉంది. కాగా అభ్యర్థులు 400 రూపాయలు ఫీజు ఒకేసారి చెల్లించి పేపర్ 2తో పాటు పేపర్ 1 పరీక్ష రాసుకునే వెసులుబాటు కల్పించారు. కాకపోతే పేపర్ 1 మాత్రమే రాసే డీఈడీ అభ్యర్థులు తాము కూడా 400 ఫీజు చెల్లించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. సాధారణంగా రాష్ట్ర జాతీయ స్థాయి ఉద్యోగ పోటీ పరీక్షలైనా ప్రవేశ పరీక్షలైనా ఎస్సీ ఎస్టీ కేటగిరీల వారికి ఫీజులో కొంత రాయితీ ఉంటుంది. అయితే టెట్ పరీక్షకు మాత్రం ఎటువంటి రాయితీ ఇవ్వడం లేదు. రైట్ అండి, టెట్ పరీక్ష ఫీజు మళ్ళీ పెంచడం జరిగింది. 2022లో వచ్చేసి 300 ఉంటే ప్రజెంట్ వచ్చినటువంటి నోటిఫికేషన్లో 400 రూపాయలకు పెంచడం జరిగింది. దీనిలో మళ్ళీ రిజర్వ్డ్ కేటగిరీలకు మాత్రం ఎటువంటి కన్సెషన్ అనేది లేదు అని నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి వారంలో కేజీబీవీ పోస్టుల ఫలితాలు. రాష్ట్రవ్యాప్తంగా కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల్లో కేజీబీవీ అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్ళ యుఆర్ఎస్లో కాంట్రాక్ట్ పోస్టులకు నిర్వహించిన పరీక్షా ఫలితాలు వారంలో రిలీజ్ చేయనున్నారు. అధికారులు ఇప్పటికే ఫైనల్కి రిలీజ్ చేశారు. వారంలోపే రిజల్ట్ ఇవ్వాలని సమగ్ర శిక్షా ఆఫీసర్లు భావిస్తున్నారు. రాష్ట్రంలో కేజీబీవీ యుఆర్ఎస్లో 1241 సిఆర్టీ, పీజీసీఆర్టీ, ఎస్ఓ తదితర పోస్టుల కోసం 43,056 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారికి జూలై 24, 25, 26 తేదీల్లో పరీక్షలు నిర్వహించారు. ఎగ్జామ్స్కు 34,797 మంది అటెండ్ అయ్యారు. ఇటీవల రిలీజ్ చేసిన ఫైనల్ కీలో ఒక్క క్వశ్చన్కు మార్కు యాడ్ చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు. రిజల్ట్ ఇచ్చిన వెంటనే కౌన్సిలింగ్ నిర్వహించి పోస్టులు ఇవ్వనున్నట్టు అధికారులు తెలిపారు. కేజీబీవీ రిజల్ట్స్ వచ్చేసి వారంలోపు రిజల్ట్ రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ అండ్ ఎంప్లాయ్మెంట్ న్యూస్. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సుహాన్ టీవీ. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.